మొన్న ఘానా నేడో గినియాను మోర్బర్గ్ వైరస్ వణికిస్తోంది కరోనా కల్లోల నుంచి కోలుకోకముందే ఈక్వెటోరియల్ గినియాలో ప్రాణాంతకమైన మర్బర్గ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది ఈ వైరస్ దాటికి ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందగా పలువురు చికిత్స పొందుతున్నారు బాధితుల్లో చూడడానికి ఎబోలా వైరస్ లక్షణాలే ఉన్నప్పటికీ మృతులు చనిపోయే ముందు డయేరియా జ్వరం వికారం బాంతుల వంటి సమస్యలతో బాధపడినట్లు ఆరోగ్య మంత్రి వోండో వయోబాకా తెలిపారు ఈ నేపథ్యంలో కీఎంటమ్ ప్రావిన్స్ మంగమోలలో లాక్డౌన్ ప్రకటించామన్నారు రెండు ప్రావిన్సుల్లో నిర్బంధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి